సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 4.44 లక్షల చేప పిల్లలను కోదాడ పెద్ద చెరువులో వదిలిపెట్టారు. అంతకు ముందు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదూడలను గొర్రె పిల్లలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల రైతుల సంక్షేమం కొరకు ఎన్నో ఆదర్శవంతమైన పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని అన్నారు. చెరువులో పంపిణీ చేస్తున్న పిల్లలు నాణ్యత వాటి వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీరుని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి సంక్షేమ పథకాలను రాయితీలను ప్రజలు అందిపుచ్చుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ వద్ద మంత్రి శ్రీనివాస్ యాదవ్ మొక్కలు కూడా నాటారు. సార్ ఒక్కసారి ఓకే ఓకే సార్ అన్న మళ్ళీ పట్టుకున్నా సార్ ఒక్కసారి ఓకే రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పునరుద్ధరణ మీద ఆధారపడినటువంటి వాళ్లకు సంపద సృష్టించాలనేటువంటి సంకల్పంతో ఫ్రీగా సీడిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దయచేసి నేను మీడియా మిత్రులకు మీరు గమనించాలి, ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీడిచ్చేటప్పుడు ఒకటి క్వాలిటీ విషయంలో, సైజు విషయంలో, క్వాంటిటీ విషయంలో కౌంటింగ్, దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం అధికారులు. ఇట్లా రెండోది వీడియో కెమెరా ఫోటోగ్రాఫ్ కూడా ప్రతి దగ్గర సీడు వేసేటువంటి ప్రతి ప్రాంతంలో ఉంటాయి. క్వాంటిటీ, సైజు, కౌంటింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాం. మేము ఇచ్చిన గైడ్లైన్స్ ఒకటి, ఇన్ కేసు ఈ బండి వచ్చింది దీంట్లో సైజు కానీ క్వాలిటీ కానీ ప్రాపర్గా లేకపోతే బండి వెనక్కి పంపిస్తాం తప్ప ఇది వేసుకునే సమస్యనే ఉండదు. ఎందుకంటే దీని మీద ఆధారపడేటువంటి జీవితాలు సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. రెండోది ఏ చెరువుల మీద కూడా దళారీ వ్యవస్థ రానియాలి, ఆల్రెడీ రానిస్తలేము, అటువంటి ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఎవరైతే పునరుద్ధుల మీద ఆధారపడేటువంటి జీవితాలు బ్రహ్మాండంగా ఉంటారు. మీరు చూస్తే మొదటి నుంచి అక్కడి నుంచి తీస్తే షీప్ కానివ్వండి, మిల్స్ అనిమల్ కానివ్వండి, ఇక్కడ విజయ డైరీ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇది ఎంతో సంపద మన రాష్ట్రానికి. అయితే రెండోది దీంతో పాటు రైతాంగం కూడా సంతోషంగా ఉండాలని, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు. రెండోది రైతు వేదికలు కూడా ఏర్పాటు చేస్తాం. మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది, అవి కూడా వచ్చేస్తున్నాయి దసరాలో పూట. అయితే రాష్ట్రంలో ఈ దేశానికి మనం ఆదర్శంగా ఉన్నాం, ఎవరు వచ్చినా మన దగ్గర కాపీ కొట్టడం తప్ప కొత్తగా మనం బయటకేం తెచ్చుకుంది ఏం లేదు. అంటే చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక నాయకుడు ఉంటే